ఏపీనీ తుఫాన్ వణికిస్తోంది. 9 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. గుంటూరు నెల్లూరులో జాతీయ రహదారులపైకి చేరింది. నెల్లూరు చెన్నై హైవేపై 4 అడుగుల మేర నీరు చేరింది. దీంతో చెన్నై నెల్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలో 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసి పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో సూళ్ళూరుపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు వృక్షాలు నేలకొరిగాయి. గడిచిన 3 రోజులుగా విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వరద నీరు చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాలంగి స్వర్ణముఖి నదులు ఉప్పొంగడంతో సమీప గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.